అటువంటి అక్కచెల్లెమ్మలకు మనమంతా కూడా ఈ రోజున మన గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచనలు కూడా చేయాలి వాళ్ళందరికీ నిజంగానే మనం సగభాగం అనేది ఇస్తున్నామా వాళ్ళ హక్కుల్లో సగభాగాలు ఇస్తున్నామా వాళ్ళకు రావాల్సిన రాజకీయంగా గాని ఆర్థికంగా గాని ఇంకా ఏ విషయాల్లో అయినా కూడా అన్ని విషయాలలోనూ వారికి సగభాగం ఇస్తున్నామా లేదా అన్నది మనమంతా కూడా ఈ రోజున మన గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో నా కల్లారా కూడా చూశా మామూలుగా అయితే మనం ఎవరైనా కూడా ఉన్నత స్థానాలలో ఉన్నత పదవుల్లో ఉన్న వారికి ఎవరైనా కూడా అటువంటి వారు ఎవరైనా కూడా ఉద్యోగాలు చేస్తా ఉంటే అటువంటి వారిని మాత్రమే కొద్దో గొప్ప మన సమాజం వారిని ఆ గౌరవం ఇస్తూ చూసుకుంటుంది కానీ ఆ స్థాయికి పోకపోయినా కూడా ఆ స్థాయిలో లేకపోయినా కూడా పొలాలలో కూలీలుగా నాట్లతో నాట్లు మొదలు కోతల వరకు ప్రతి దశలోనూ అకచెల్లెమ్మలు మనకు కనిపిస్తూనే ఉంటారు పొలం పొలాల్లో వాళ్ళే కనిపిస్తూ ఉంటారు ఇంటిని చూసుకునే పనులలో కూడా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు గ్రామాలలో అయితే పాడి పశువుల పెంపకంలో కూడా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లలో కూడా ఎక్కువగా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు దేశం గర్వించే విధంగా డ్వాక్రా అక్కచెల్లెమ్మల ఉద్యమంలో వాళ్ళే క్రియాశీలకంగా కూడా ఉంటారు ఇంటిని అన్ని రకాలుగా కూడా బాగుపరచాలి అని చెప్పి తపన తాపత్రయం ఎక్కడ కనిపిస్తుంది అంటే అది అక్కచెల్లెమ్మల్లోనే కనిపిస్తుంది అటువంటి అక్కచెల్లెమ్మలు రికగ్నిషన్ రాకపోయినా కూడా అందరూ కూడా ఉన్నత పదవుల్లో ఉండకపోయినా ప్రతి ఇంట్లోనూ వీళ్ళందరూ కూడా ఉన్నతంగా మనల్ని చూసుకోబట్టే ఈరోజు మనం ఈ స్థానంలో మనం ఉన్నాము అన్నది ప్రతి ఇంట్లోనూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం భూదేవంతటి సహనంతో మానవత్వపు మమతలతో కుటుంబానికి చుక్కానిలా కష్టాలను నష్టాలని దిగమింగుకుంటూ ఇంటింట మహిళా మూర్తులు అందిస్తున్న సేవలకు ఆర్థికంగా ఎలాంటి కొనమానాలు లేవు ఈరోజు మనం జీడిపి లెక్కలు చూసుకున్నా జీఎస్డిపి లెక్కలు చూసుకున్నా కూడా ఇవేవీ కూడా ఈ అక్కచెల్లెమ్మలు అందిస్తా ఉన్న ఈ గొప్ప సేవలకు ఏది కూడా ఒక మెజర్మెంట్ అన్నది లేదు ఈరోజు ఇంత గొప్పగా సేవలు అందిస్తా ఉన్న అక్కచెల్లెమ్మలకు నిజంగా వాళ్ళ పరిస్థితులను వారి అభివృద్ధికి వారి సమానత్వానికి సంబంధించిన వాస్తవాలు ఏ రకంగా ఉన్నాయి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే మన పిల్లల్లో ఆడపిల్లలకు దక్కుతున్న ప్రాధాన్యం ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో మహిళల్లో అక్షరాస్యత 2011 జనాభా లెక్కల వివరాలను గమనిస్తే కేవలం 60% మాత్రమే ఆడవాళ్లల్లో మహిళల్లో అక్షరాస్యత ఇప్పటికీ కూడా 40% మహిళలు చదువులకు దూరంగానే ఉన్నారు అన్న వాస్తవం కూడా మనకు కనిపిస్తుంది ఆహారం మొదలు అధికారం వరకు అన్ని అంశాల్లోనూ గర్భస్థ శిశువు నుంచి జీవన సంధిలో ఉన్న అవ్వ వరకు స్త్రీల పట్ల సమాజంలో ఉన్న వివక్ష ఇలాగే వదిలేస్తే మన సమాజం ఎటుపోతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి నాకు నిజంగా అప్పట్లో నాకు బాగా గుర్తుంది అప్పట్లో నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను అప్పట్లో ముఖ్యమంత్రి స్థానాల్లో ఉన్న వ్యక్తులు
నోట్లో నుంచి వచ్చిన మాటలు చూసి ఆశ్చర్యపోయినా. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అయితే కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగించాయి. అప్పట్లో స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి కూడా అన్న మాట కార్ షెడ్లో ఉండాలి, ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి అని కేటగారికల్ గా పాస్ చేసిన రిమార్క్స్. మరి ఇటువంటి స్థానాలలో ఉన్న వ్యక్తులు పాస్ చేసేటప్పుడు రిమార్క్స్ పాస్ చేసేటప్పుడు మనం ఏ రకంగా ఆడవాళ్ళ మీద మనం గౌరవం చూపుతామో సమాజం అదే మాదిరిగానే గౌరవం చూపుతుంది అని చెప్పి కనీసం స్పర్శ కూడా లేకుండా కనీసం ఆలోచనలు కూడా లేకుండా అలాంటి మాటలు విన్నప్పుడు అలాంటి వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆ మాటలు విన్నప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించే ఇవన్నీ కూడా ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులను మార్చాలి, అన్ని రకాలుగా అక్కచెల్లెమ్మలను ముందు వరుసలో నిలబెట్టాలి అని చెప్పి అక్కచెల్లెమ్మల కోసం ఈ 21 నెలల్లోనూ ప్రతి అడుగులోనూ అక్కచెల్లెమ్మల కోసం వాళ్ళ మంచి కోసం వాళ్ళని అన్ని రకాలుగాను సామాజికంగాను రాజకీయంగాను విద్యారంగంలోనూ అన్ని రకాల్లోనూ అన్ని రకాలుగా వాళ్ళని పైకి తీసుకురావాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేయడం జరిగింది. ఇందులో భాగంగానే అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు కూడా తీసుకురావడం జరిగింది. అమ్మఒడి తీసుకోండి, చదువు రాని వారు ఏ ఒక్కరూ కూడా ఉండకూడదు అని, చదువులకు పేదరికం అడ్డు రాకూడదు అని, 100% అందరూ కూడా చదువుకోవాలి అని, ముఖ్యంగా ఆడపిల్లలందరూ కూడా బడిబాట పట్టాలని, వాళ్ళందరూ గొప్పగా చదవాలని, ఇంగ్లీష్ మీడియం చదువులు నాడు నేడుతో మొదలు వసతులు దాకా మెరుగుపరచడం, గోరుముద్ద సంపూర్ణ పోషణంతో పాటు అమ్మఒడి అనే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చి అక్షరాల 44,50,000 మంది తల్లులకు, తద్వారా 85 లక్షల మంది పిల్లలకు ఏటా ఈ అమ్మఒడి పథకం ద్వారా అక్షరాల 6,500 కోట్ల రూపాయల చొప్పున రెండేళ్లు కూడా సరిగ్గా కాక మునిపే ఇప్పటికే 13,022 కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగాము అని చెప్పి, మీ అందరి చల్లని దీవెనలతో చేయగలిగామని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్క ఈ ఒక్క పథకం ద్వారానే 5 ఏళ్లలో ఈ తల్లులకే కేవలం ఈ ఒక్క పథకం ద్వారానే అక్షరాల 32,500 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు నేరుగా చేతుల్లోనే పెట్టడం జరుగుతుంది. ఇంతకన్నా గొప్ప అదృష్టం ఏది ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి ఇంకొక పథకాన్ని కూడా అక్క చెల్లెమ్మల కోసమే తీసుకురావడం జరిగింది. అక్షరాల 87,75,000 మంది అక్క చెల్లెమ్మలకు, 8,71,000 గ్రూపులకు ఇప్పటికే కలిగిన లబ్ధి 6,792 కోట్ల రూపాయలు, 4 ఏళ్లలో ఈ అక్క చెల్లెమ్మలకు కలగబోయే లబ్ధి అక్షరాల ఈ ఒక్క పథకం ద్వారానే 27,163 కోట్ల రూపాయలు. ఈ ఒక్క పథకం ద్వారానే 5 సంవత్సరాలలో అక్క చెల్లెమ్మలకు జరగబోయే మేలు. వైఎస్ఆర్ చేయూత అని ఇంకొక పథకం కూడా తీసుకురావడం జరిగింది. అక్షరాల 24,56,000 మంది అక్క చెల్లెమ్మలు, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు, అంటే నిజంగా ఆర్థిక స్వావలంబన అనేది అక్కడి నుంచే మొదలు కావాలి, 45 నుంచి 60 సంవత్సరాల వయసు అంటే మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసు అని చెప్పి భావించి అటువంటి అక్కలకు మంచి జరిగించాలి అనే ఉద్దేశంతో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు అక్షరాల 24,56,000 మంది అక్కలకు 4,604 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క పథకం ద్వారానే ఇదే అక్క చెల్లెమ్మలకు ఈ 4 ఏళ్లలో 18,750 కోట్ల రూపాయలను ఈ అక్క చెల్లెమ్మలకు నేరుగా జమ చేయడం జరుగుతుంది. నిజంగా
ఆశ్చర్య కలిగించే విషయాలు ఏమిటి అంటే కేవలం ఈ మూడు పథకాలు అమ్మఒడి వైఎస్ఆర్ ఆసర వైఎస్ఆర్ చేయూత కేవలం ఈ మూడు పథకాల ద్వారానే నేరుగా అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా అక్కచెల్లెమ్మల స్వావలంబన కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా వాళ్ళు నిలబెట్టాలి అని తపన తాపత్రయంతో కేవలం ఈ మూడు పథకాల ద్వారానే అక్షరాల ఈ 5 సంవత్సరాలలో 78000 కోట్లకు పైగా ఈ అక్కచెల్లెమ్మలకు నేరుగా ఏ మధ్యవర్తి లేకుండా లంచాలకు తావు లేకుండా వివక్ష అన్నది ఎక్కడా కూడా లేకుండా వాళ్ళ పాత అప్పులకు జమ కాని విధంగా అన్ఎన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోనే నేరుగా డబ్బులు జమ చేయడం జరుగుతా ఉంది అని అంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంకా గర్వపడే విషయం ఏమిటి అని అంటే కేవలం ఈ 21 నెలల్లోనే అక్కచెల్లెమ్మల చేతుల్లో ఈ 21 నెలల్లోనే అక్కచెల్లెమ్మల చేతుల్లో నేరుగా ఎంత డబ్బులు పెట్టాము వాళ్ళ అక్కచెల్లెమ్మల చేతుల్లో అని చెప్పి చూస్తే అక్షరాల 80000 కోట్ల రూపాయలు అక్కచెల్లెమ్మల చేతుల్లో నేరుగా పెట్టాము ఈ 21 నెలల్లోనే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా ఆ అక్కలకు తమ్ముడిగాను ఆ చెల్లెమ్మలకు అన్నగాను వైఎస్ఆర్ అమ్మఒడి పథకం 13022 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చాం వైఎస్ఆర్ కాపునేస్తం 491 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చాం వైఎస్ఆర్ చేయూత 4604 కోట్ల రూపాయలు ఇచ్చాం వైఎస్ఆర్ సున్నా వడ్డీ 1400 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం వైఎస్ఆర్ నేతన్న నేస్తం 2 సార్లు 383 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం వైఎస్ఆర్ ఆసరా 6792 కోట్ల రూపాయలు నేరుగా ఇవ్వగలిగాం వైఎస్ఆర్ పెన్షన్ కానుక అక్కచెల్లెమ్మలు మాత్రమే ఇంతవరకు తీసుకున్నది లెక్కేసుకుంటేనే 15613 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం వైఎస్ఆర్ రైతు భరోసా కింద అక్కచెల్లెమ్మలు మాత్రమే లెక్కలేక తీసుకుంటే 3567 కోట్ల రూపాయలు మత్స్యకార భరోసాల్లో కేవలం అక్కచెల్లెమ్మలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటే 4.58 కోట్ల రూపాయలు జగనన్న వసతి దీవెన అక్కచెల్లెమ్మలు మాత్రమే తీసుకుంటే 1220 కోట్ల రూపాయలు జగనన్న విద్యా దీవెన 1806 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ వాహన మిత్ర కేవలం అక్కచెల్లెమ్మలు మాత్రమే తీసుకుంటేనే 45.69 కోట్ల రూపాయలు లాన్ ఏస్తంలో కూడా కేవలం అక్కచెల్లెమ్మలు మాత్రమే తీసుకుంటే 3.24 కోట్ల రూపాయలు జగనన్న తోడులో కేవలం అక్కచెల్లెమ్మలు మాత్రమే తీసుకుంటే 136 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరాలో అక్కచెల్లెమ్మలు మాత్రమే తీసుకుంటే 50 కోట్ల రూపాయలు జగనన్న గోరుముద్దలో కేవలం చిన్న చిట్టి చెల్లెళ్ళని తీసుకుంటే 415 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం తీసుకున్న 1863 కోట్ల రూపాయలు కేవలం ఇళ్ల స్థలాలు అక్కచెల్లెమ్మలకు అక్షరాల 3076000 మంది అక్కచెల్లెమ్మలకు కేవలం ఇళ్ల స్థలాల కింద ఇచ్చిన సొమ్మే చూసుకుంటే దా వాటి విలువే అక్షరాల 27000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ దీని ద్వారా దాదాపుగా 824 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం జగనన్న విద్యా కానుక ద్వారా కేవలం చిట్టి చెల్లెళ్లకు మాత్రమే లెక్కేసుకుంటే 334 కోట్ల రూపాయలు మొత్తం వెరిసి అక్షరాల 880000 కోట్ల రూపాయలు 21 నెలల్లో అక్కచెల్లెమ్మలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఆర్థిక స్వావలంబన కోసం చేయగలిగామని చెప్పి సందర్భంగా